May 16 వైశాఖ పౌర్ణమి రోజు ఆడవాళ్లు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే ఎటువంటి సమస్యలైనా తొలగిపోయి కోటి రెట్ల పుణ్యం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేయాలో, ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, పౌర్ణమి తిథి తెలుగు వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ సాంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనస్సు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా వ్యవహరించడం తెలిసిందే. ఈరోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈరోజు పరమ పవిత్రం. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈరోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కవ్వంలో ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండడం విశేషం. శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించాడని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈరోజు విశిష్టమే. సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్యోజనం అంటే పెరుగన్నం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండలాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకొని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటూ అనుగ్రహం దక్కుతుంది. ఇక ఈరోజు ఇంట్లోని ఆడవారు స్నానం చేసే నీటిలో కాస్త కళ్ళుప్పు, కొద్దిగా పసుపు, కుదిరితే కాస్త కర్పూరం వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల ఫలితం దక్కుతుంది. ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.